ఈ రోజు నిన్ను ఇంత స్థాయిలోకి తెచ్చింది ఎవరు తెచ్చారో తెలుసా? చివరి దినం లక్షలాది ప్రజలు ఈ బెల్లంపల్లికి తరలించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ప్రవీణ్ ఏసయ్య రాకడ దాకా మేము నలిగిపోవాలా ఏసయ్య కోసం. మేము వెలుగుతూ అనేకులను వెలిగించాం. ఈ పాత్రలను దేవుడు వాడుకున్నాడు. ఈ పాత్రలను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు రాత్రికి నా ఫాస్టింగ్స్ ముగించబడతాయి. రాత్రి ముగించి నా ప్రార్థన గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడతా. నేను అద్దం ముందు నిలబడి అద్దంలో కనబడే వ్యక్తితో మాట్లాడతా. కనబడే వ్యక్తితో మాట్లాడతా. బ్రదర్ ప్రవీణ్, ఈరోజు నేను ఇంత స్థాయిలోకి తెచ్చింది ఎవరు తెచ్చారో తెలుసా? నా కృప, నా ప్రేమ. ఈ బెల్లంపల్లి పట్టణంలోనే రోడ్ రోమియోగా తిరిగిన నిన్ను ఈ బెల్లంపల్లి పట్టణానికి రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టిన కారణం ఏంటిదంటే నేను ఎన్నుకున్న పాత్రము నువ్వు. యజమానుడైన నా చేతిలో పాత్రగా ఉన్నావు. ప్రవీణ్, 50 దినాలు ఎడతెగక దైవ సేవకురాలు ప్రార్థనలు ఉంటూ ప్రసంగాలు చేసింది. కారణం ఏంటిదో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చివరి దినంలో లక్షలాది ప్రజలు ఈ బెల్లంపల్లికి తరలించబడ్డారు. కారణం ఏంటిదో తెలుసా? ప్రవీణ్, ఐ స్టిల్ లవ్ యూ. నా కృపనే లక్షల ప్రజలను తీసుకొనొచ్చు. పొగడతలు వస్తాయి, ఓ పాస్టర్ ప్రవీణ్ కల్వరీ మినిస్ట్రీస్ గ్రేట్ అనే పొగిడేవారు వస్తారు. ఆ మాటలు వినకు, కడుదీనుడిగా ఉండంతే. ఆ అద్దంలో కనబడే వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉంటా. మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. లైక్స్ అంతా డిస్లైక్స్ అయిపోతాయి. మీతోనే ఉంటామంటారు, ఒక దినమున సారీ అని వెళ్ళిపోతారు. అందరు వస్తారు, అందరు వెళ్ళిపోతారు. బిడ్డ, నీతో ఉండేది నా కృప. కాబట్టి నువ్వు ఇంకా దీనుడుగా ఉండు. ఇంకా నువ్వు మండు, అనేకులను మండించు. ఇంకా నీవు వెలుగు, అనేకులను వెలిగించు. అదే నీ నుండి నేను కోరుతున్నాను. అందుకనే మాకే ఆశ లేవు. మా ఆశ అంతా ఏసయ్య మాత్రం. ఏసయ్య రాకడ దాకా మేము నలిగిపోవాలా ఏసయ్య కోసం. మేము వెలుగుతూ అనేకులను వెలిగించాం. ఏ యోగ్యత లేని నాకింత భాగ్యమా? ఈ పాట పెట్టుకొని కంటిన్యూస్గా ఏడుస్తా. నా కోసమే రాసిన రేమ ఈ పాట. ఊహించలేదు ఎప్పుడు ఈనాటి నా చిత్తిని. నా ప్రార్థన గదిలో ఏడుస్తా. బయట మన పిల్లలు రికార్డ్స్ పెడితే మరలా పెట్టమంట, మరలా పెట్టమంట, మరలా పెట్టమంట. కృపా 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 కంటిన్యూస్గా వింటా. అది వింటూ వింటూ ఏసయ్యని గట్టిగా పట్టుకొని ఏడుస్తా. ఈరోజు ఎంతమంది స్థలానికి వచ్చినారు, దేవుడు అదే కృపను మీకు ఇవ్వబోతున్నాడు.
పైకెత్తుదాం. అవకాశమా